దేశంలో కరోనా మహమ్మారి మరింత వ్యాపించే ప్రమాదం ఉందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరవచ్చని కాన్పూర్ ఐఐటి అధ్యయనం హెచ్చరించింది. కోవిడ్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ప్రజలు కఠినమైన నిబంధనలు పాటించడమే పరిష్కారమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి దేశంలో కరోనా థర్డ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరవచ్చని ఉత్తరప్రదేశ్కు చెందిన ఐఐటి కాన్పూర్ అధ్యయనం అంచనా వేసింది. ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచే దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు కరోనా థర్డ్ వేవ్ పై మోడలింగ్ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం బృందం దేశంలో వ్యాక్సిన్ డేటాను పరిగణలోకి తీసుకోలేదు. ఇతర దేశాల్లో కరోనా ట్రెండ్లు దేశంలో ఫస్ట్ సెకండ్ వేవ్ డేటా ఆధారంగా అధ్యయనం చేశారు. ఇతర దేశాలలో కనిపించే ట్రెండులను భారత్ కూడా అనుసరిస్తుందనే ఊహ ఆధారంగా రిపోర్టు రూపొందించారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యా వంటి అనేక దేశాలలో మెజారిటీ ప్రజలు టీకాలు తీసుకున్నారు. దీంతో పాటు ఆ దేశాలు ప్రస్తుతం థర్డ్ వేవ్ ను ఎదుర్కొంటున్నాయి. అయితే భారత్ వంటి దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనాకు సంబంధించి మరో వేవ్కు సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన విశ్లేషకులు ఇతర వేవుల కన్నా ప్రమాదకరమైంది కాదని చెబుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రొజెక్షన్ కోసం గాసియన్ మిక్చర్ మోడల్ అనే గణాంక సాధనాన్ని ఉపయోగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ రిపోర్టుపై ఇంకా ముందస్తు సమీక్ష జరగాల్సి ఉంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రజలకు స్పష్టం చేసింది. అంతా వ్యాక్సినేషన్ తీసుకోవడమే వైరస్పై పోరుకు కీలకమని పేర్కొంది. మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆంక్షలు బాట పడ్డాయి. యూపీ, మధ్యప్రదేశ్ సహా కొన్ని ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించాయి.